वेलकम टू बी स्मार्ट चैनल। बीटेक मेकानिकल इंजीनियरिंग अनेदि 4 संवत्सराल अंडर ग्रेजुएट कोर्स। इदि चेसिन वारिनि मेकानिकल इंजनीर्स अंटारु। इंटर्मीडियट लो मैथ्स फिजिक्स केमिस्ट्री चेसिन वारु एमसेट लो वच्चिन रैंक आधारंगा मेकानिकल इंजीनियरिंग लो जॉइन अव्वच्चु। NITs లో జాయిన్ అవ్వాలంటే JEE మెయిన్స్ రాయాలి। IITs లో మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలి అంటే JEE మెయిన్స్ JEE అడ్వాన్స్ రాయాలి। దానికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి। మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారికి కోర్ సైడ్ గవర్నమెంట్ జాబ్స్ పబ్లిక్ సెక్టర్ లో అలాగే ప్రైవేట్ సెక్టర్ లో ఉంటాయి। ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, పేపర్ ఇండస్ట్రీస్, కమ్యూనికేషన్ కంపెనీస్, स्टील इंडस्ट्रीज, पावर जनरेशन इंडस्ट्रीज वीर की जॉब्स उंटाई। गवर्नमेंट जॉब्स लो पीएसयू अंटे पब्लिक सेक्टर अंडरटेकिंग लो इस्रो, बार्क, ईएसई, रेलवेस उंटाई। चाला वरकु पीएसयूस गेट एग्जाम तो रिक्रूट चेसुकुंटारु। इंकोंदरु तम सొంత एग्जाम पेट्टी रिक्रूट चेसुकुंटारु। गवर्नमेंट जॉब्स अयिन पब्लिक सेक्टर अंडरटेकिंग लो उन्न जॉब्स चूद्दाम। नेशनल हाइड्रो इलेक्ट्रिक पावर कॉर्पोरेशन एनएचपीसी, डिफेंस रिसर्च एंड डेवलपमेंट ऑर्गेनाइजेशन डीआरडीओ, स्टील अथॉरिटी ऑफ इंडिया लिमिटेड एसएआईएल, हिंदुस्तान पेट्रोलियम कॉर्पोरेशन लिमिटेड एचपीसीएल, बाबा एटॉमिक रिसर्च सेंटर बीएआरसी, आरआईएनएल वाइजाग स्टील, नेशनल थर्मल पावर कॉर्पोरेशन एनटीपीसी, एयरपोर्ट्स अथॉरिटी ऑफ इंडिया एएआई, बीएसएनएल जूनियर टेलीकॉम ऑफिसर जेटीओ, न्यूक्लियर पावर कॉर्पोरेशन ऑफ इंडिया लिमिटेड एनपीसीआईएल, इंडियन ऑयल कॉर्पोरेशन लिमिटेड आईओसीएल, रेल इंडिया टेक्निकल एंड इकोनॉमिक सर्विसेज आरआईटीईएस, सेंट्रल इलेक्ट्रॉनिक्स लिमिटेड सीईएल, नेशनल हाईवेज अथॉरिटी ऑफ इंडिया एनएचएआई, नेशनल अल्यूमिनियम कंपनी लिमिटेड नालको, हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड एचएएल, मैजगॉन डॉक शिपबिल्डर्स लिमिटेड एमडीएल, गैस अथॉरिटी ऑफ इंडिया लिमिटेड गेल। వీటిలో జాబ్స్ రాకపోతే మిగిలిన గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయిన ఐబీపీఎస్, ఎస్ఎస్సి, ఎస్బీఐ అసిస్టెంట్, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ డిఫెన్స్, రైల్వేస్, ఇండియన్ నావీ, యూపీఎస్సి వంటి వాటికి కూడా అప్లై చేయొచ్చు। ఇప్పుడు ప్రైవేట్ జాబ్ ఆఫర్ చేసే కంపెనీస్ ఏంటో చూద్దాం। ఆటోమొబైల్ ఇండస్ట్రీలో నిస్సాన్, అశోక్ లీలాండ్, మెర్సిడెస్ బెంజ్, టాటా మోటార్స్, స్కోడా, బీఎండబ్ల్యూ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫోర్డ్, హోండా, హీరో, యమహా, టీవీఎస్, రాయల్ ఎన్ఫీల్డ్, రెనాల్ట్, ఓల్వో, ఫియట్, కియా, వోల్క్స్వేగన్, మారుతి, టొయోటా। జనరల్ ఇండస్ట్రీస్ చూస్తే బజాజ్ గ్రూప్, అదానీ గ్రూప్, జాన్ డీర్, థర్మాక్స్, గోద్రేజ్ అండ్ బాయ్స్, టాటా స్టీల్, రిలయన్స్। కోర్ ఇండస్ట్రీస్లో ఏబీబీ గ్రూప్, అపోలో టైర్స్, ఎంఆర్ఎఫ్, కేసీపీ లిమిటెడ్, ఎక్సైడ్ బ్యాటరీ, FAG బేరింగ్స్, కిర్లోస్కర్, సంగవి ఫోర్జింగ్, హిందూజా గ్రూప్, శాంసంగ్ ఇంజనీరింగ్, ట్యూబ్స్ ఇండియా, ఈఎంసీఓ లిమిటెడ్, సెయింట్ గోబియన్ ఇండియా। ఇప్పటి వరకు ఉన్న రకరకాల జాబ్స్ ఏంటో చూశారు। మరి సిలబస్ విషయానికి వస్తే 4 ఇయర్స్కి 8 సెమిస్టర్స్ ఉంటాయి। ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఎలక్ట్రికల్ టెక్నాలజీ, ఇంట్రొడక్షన్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫిజిక్స్, ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇంజనీరింగ్ మెకానిక్స్, వర్క్షాప్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, మోడర్న్ బయాలజీ, వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ హెచ్ఆర్ ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి। సెకండ్ ఇయర్లో అప్లైడ్ థర్మోడైనమిక్స్, మ్యాథమెటిక్స్, డైనమిక్స్ ఆఫ్ మెషినరీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్, మెటీరియల్ టెక్నాలజీ, మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్ అండ్ కంట్రోల్, మెటీరియాలజీ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, వర్క్షాప్స్, థియరీ ఆఫ్ మెషిన్స్, న్యూమరికల్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్, కైనమాటిక్స్, ఇండస్ట్రియల్ డ్రాఫ్టింగ్ అండ్ మెషిన్ డిజైన్ ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి। థర్డ్ ఇయర్లో హీట్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, కంట్రోల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ టెక్నాలజీ, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్, అడ్వాన్స్డ్ సాలిడ్ మెకానిక్స్, థర్మల్ ఇంజనీరింగ్, అడ్వాన్స్డ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిజైన్, మెకానికల్ వైబ్రేషన్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, లా ఆఫ్ ఇంజనీర్స్ ప్రాక్టికల్ సెషన్స్, వర్క్షాప్స్, మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి। ఫోర్త్ ఇయర్లో మెజర్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎనర్జీ కన్జర్వేషన్, వేస్ట్ హీట్ యూటిలైజేషన్, ఫ్రాక్చర్ మెకానిక్స్, ఎర్గోనమిక్స్, యూటిలైజేషన్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, ఆపరేషన్స్ రీసెర్చ్, మెయింటెనెన్స్ ఎనర్జీ, మెకానికల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, ప్రాజెక్ట్ వర్క్స్, వర్క్షాప్స్, ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి। ఎగ్జాక్ట్గా సేమ్ సిలబస్ ఉంటుంది అని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఈ టాపిక్స్ కవర్ చేస్తాయి। మెకానికల్ ఇంజనీరింగ్ చేశాక ఇంకా హయ్యర్ స్టడీస్ చేయాలనుకుంటే ఎంటెక్ కానీ ఎంఎస్ కానీ చేయొచ్చు, లేదా ఎంబీఏ కూడా చేయొచ్చు। గేట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఐఐటీస్, ఎన్ఐటీస్లో ఎంటెక్ జాయిన్ అవ్వచ్చు।
ఎంటెక్ పూర్తి చేశాక యూజీసీ నెట్ రాసి పీహెచ్డీ చేయొచ్చు లేదా కాలేజెస్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేయొచ్చు. అదే ఎంబీఏ చేయాలనుకునే వారు క్యాట్, మ్యాట్, ఐబీసాట్, స్నాప్ వంటి ఎగ్జామ్స్ రాసి ఎంబీఏ చేయొచ్చు. హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే కొన్ని ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. అవేంటంటే యుఎస్ మరియు కెనడా వెళ్ళాలి అనే ఉద్దేశం ఉంటే జీఆర్ఈ మరియు టోఫెల్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అయితే ఐలెట్స్, పీటీఈ రాయాల్సి ఉంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారికి ఉండే జాబ్ డెసిగ్నేషన్స్ ఏంటంటే మెకానికల్ ఇంజనీర్, సర్వీస్ ఇంజనీర్, ఇన్స్ట్రక్షనల్ డిజైనర్, మెకానికల్ డిజైనర్. సిఎస్ఈ ఇంట్రెస్ట్ ఉండి ఆ బ్రాంచ్లో జాయిన్ అవ్వడం కుదరక బీటెక్ మెకానికల్ కానీ చేస్తున్నట్లయితే సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకోవచ్చు. మన ఛానల్లో సిసిబిపి 4.0 టెక్నాలజీస్ గురించి వీడియో ఉంటుంది, అది చూడండి. అలాగే మన ఛానల్లో ఉన్న సైబర్ సెక్యూరిటీ, బీటెక్ ఏఐ, బీటెక్ సిఎస్ఈ, సివిల్, IEEE, ఈసీఈ గురించి ఉన్న వీడియోస్ చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ చేస్తే మీకు కావాల్సిన కెరీర్ గైడెన్స్ ఇస్తాను. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలనుకునే వారికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు బీటెక్ థర్డ్ ఇయర్ నుండే గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఎలాంటి జాబ్ వచ్చినా మంచిదే, ఇంకా లైఫ్ సెట్ అయినట్టే. బీటెక్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి అని డిసైడ్ కాలేకపోతే బీటెక్ ప్లేలిస్ట్లో వీడియోస్ చూసి డిసైడ్ అవ్వండి. మెకానికల్ వారికి ఉండే ఇంపార్టెంట్ బుక్స్ ఏంటో చూద్దాం. ఎ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషిన్స్ బై డాక్టర్ ఆర్కే బన్సల్, ఎ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెషిన్ డిజైన్ బై ఆర్ఎస్ కుర్మి అండ్ జేకే గుప్తా, థియరీ ఆఫ్ మెషిన్స్ బై ఆర్ఎస్ కుర్మి అండ్ జేకే గుప్తా, ద ఫీమెన్ లెక్చర్స్ ఆన్ ఫిజిక్స్ వాల్యూమ్ 1, 2, and 3 బై రిచార్డ్ ఫీమెన్, రోబర్ట్ లైటన్ అండ్ మాథ్యూ సాండ్స్, అండ్ ఇంట్రొడక్షన్ టు మెకానిక్స్ బై డేవిడ్ క్లెప్నర్ అండ్ రోబర్ట్ కొలెన్కోవ్, ఎసెన్షియల్ ఇంజనీరింగ్ మెకానిక్స్ విత్ సింప్లిఫైడ్ ఇంటిగ్రేటెడ్ మెథడ్స్ ఆఫ్ సొల్యూషన్ బై నరసింహ సిద్ధాంతి మల్లాడి, థియరీ ఆఫ్ మెషిన్స్ బై ఎస్ఎస్ రతన్, మెకానికల్ వైబ్రేషన్స్ బై జీకే గ్రోవర్, బేసిక్ అండ్ అప్లైడ్ థర్మోడైనమిక్స్ బై పీకే నాగ్, ఇంజనీరింగ్ మెకానిక్స్ బై ఎస్ఎస్ బావికట్టి, డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ బై విబి భండారి. ఈ బుక్స్లో కొన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఐఐటీస్, ఎన్ఐటీస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్టు కూడా అప్డేట్ చేస్తాను, చూడండి. ఇవన్నీ కాదు, సివిల్స్ ప్రిపేర్ అవ్వడం ఇంట్రెస్ట్ అనుకుంటే యూపీఎస్సీకి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.